ధన్వాడలో బీజేపీ నాయకులు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసినందుకు జిల్లా వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నిరసనకు పిలుపునిచ్చారు. మద్దూరు మండలం కేంద్రంలో పాత బస్టాండ్ దగ్గర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రోడ్డుపైన వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ నాయకులు ధన్వాడ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కార్యకర్తల మీద ప్రజల మీద ఇక్కడ దాడులు చేసిన భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. వారి కోసం మేము ముందుండి పోరాటం చేస్తాం. బీజేపీ కార్యకర్తలకు నిర్మాణం చేస్తున్నటువంటి రైతు వేదికపై ఎన్నికల్లో మరి నీ పార్టీ 100కు పైన సీట్లు గెలుస్తామనేటువంటి గప్పలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఆయన కొడుకు మరి ఎక్కడ పడి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తిప్పి కొడితే నీ పార్టీ పోయి మూసి నదిలో పడింది. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధంగా ఉండరని చెప్పి ఈరోజు